నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా చంట నియోజకవర్గంలోని పెనుమండ్ర మండలం మాట్టేరు నుండి పెనుగొంట వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అమరావతి రాజధాని పరిరక్షణ రైతుల ఉద్యమం ప్రారంభమై నేటికి 300వ రోజుకు సంఘీభావం. అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి జేఏసి పిలుపు మేరకు సంఘీభావన మద్దతుగా మాట్టేరు నుండి పెనుగొండ గాంధీబొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అవినీతి ఆరోపణ కేసులో ముద్దాయి ముఖ్యమంత్రి అయితే పరిపాలన అలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం లేవని, న్యాయ వ్యవస్థను గౌరవించలేని పరిస్థితి రాష్ట్రంలో రావడం దురదృష్టమన్నారు. స్వాగతం పలుకుతున్నారు. ఒకటే వారు ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే నిర్ణయాలు చేస్తా ఉన్నారు ఒక్కొక్కటిగా అచ్చుతలు వేసుకుంటూ సుమారు 66 జీవోల్ని ఇవాళ జ్యుడిషియరీ హైకోర్టులో మరి గుర్తువేసిన సందర్భంగా వారు పరిపాలనలో మార్పు వస్తుందని ఆలోచన చేశాం. దాని అయినప్పుడు కూడా వారిలో మార్పు రాలేదు కనుక కక్షా కార్యాలు నిన్న మొన్న మరి ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఒక రికమెండేషన్ ఇచ్చారు. వారి ఆవేదన తప్పు లేదు ఇచ్చుకోండి, కానీ దాన్ని బహిర్గతం చేసే జ్యుడిషియరీ యొక్క వ్యవస్థను కూడా మీరు నిర్వీర్యం చేయాలని చేసే ఒక ప్రయత్నాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరేదైతే చట్టానికి చుట్టం చేసుకుని మీరు అనుకున్న వాళ్ళని నిర్దోషులుగాను, మీరు వ్యతిరేకంగా భావించే వాళ్ళని దోషులుగా ఐపీసీ సిఆర్పిసిని కూడా తొంగలో తొక్కి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం ఏదైతే ప్రజాస్వామ్యంలో చట్టాలను కాపాడవలసిన మీరు ఆ చట్టాన్ని తొంగలో తొక్కే పరిస్థితి ఆసనమైంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరే ప్రజాస్వామ్యంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎంతో భాగమైన ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ చట్టాలను చేసి ఆ చట్టాలు ప్రజా వ్యతిరేక విధానంతో ఉండడం వల్ల ఈరోజు హైకోర్టు కొట్టేస్తూ ఉన్నాయి. దాన్ని కక్షపూరితమైన వాతావరణం తీసుకెళ్లి మీకు అనుకూలంగా మీ ప్రభుత్వం చేసే నీతృత్వమైన పరిపాలన యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాన్ని ఏదైతే హైకోర్టులో న్యాయ వ్యవస్థ కాపాడవలసిన పరిస్థితి ఉందో దాన్ని కాపాడుతున్న పరిస్థితిలో ఈరోజు మీరు న్యాయ వ్యవస్థను కూడా తొంగలో తొక్కాలి, నాకు చెప్పు చేతల్లో ఉండాలని ఆలోచన చేయడం అనేది బాధాకరమైన విషయంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మేము చెప్తా ఉన్నాం, అమరావతి రాజధానిగా ఆ రోజు గత ప్రభుత్వం నిర్ణయం చేసింది కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితో. ఏదైతే కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగంలో 6వ సెక్షన్ ప్రకారం ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, రాష్ట్ర విభజన జరిగింది, రాష్ట్ర విభజన ప్రకారం ఆ రోజు కమిటీని వేసి రాజధాని ఎక్కడ పెట్టాలని ఆలోచన చేసినప్పుడు వారి యొక్క సూచనలు చేశారు. దాన్ని రకరకాలుగా ఉన్నాయి, దాన్ని మద్దతుగా తీసుకుని ఆ రోజు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉండే ఆ రోజు ఉండే ప్రజాపతి పరిపాలకులు కానీ నిర్ణయం చేసి అమరావతి రాజధానిగా ప్రకటించారు. దాన్ని పరిపాలన చేసుకుని అమరావతి రాజధానిగా
ఈరోజు శాసనసభను నిర్మించుకున్నాం, సెక్రటరీ నిర్మించుకున్నాం, హైకోర్టు నిర్మించుకున్నాం, అలాగే అనేక కార్యాలయాలను నిర్మించుకుని ఈరోజు పరిపాలన చంద్రంగా మీరు ఒక కులాన్ని పూసిగా చూపించి అమరావతి రాజధానిగా కొనసాగడానికి వెళ్ళలేదు. అమరావతి రాజధానిగా కొనసాగడం మూడు రాజధానులు కావాలని చెప్పి ప్రాంతి విభేదాలని రెచ్చగొట్టే విధంగా పరిపాలన నిర్ణయం చేయడం అనేది బాధాకరం. మీ అందరిని మీకు ఒక్కడే చెప్పదలుచుకున్న మీ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి యొక్క శాసనసభ ప్రజాప్రతినిధులకి అమరావతి రాజధానిగా కొనసాగించండి. ఏదైతే హైకోర్టు కూడా మీరు మార్చాలని చెప్తే మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళి మేము దాని మీద వెనక్కి వెళ్తామని చెప్పారు. ఇది ఇన్ని నాలుకలుగా ఉన్నాయి మీకు, మీకు ఏదైనా చట్టం మీద గౌరవం ఉందా? సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఒక మాట, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజల దగ్గర వచ్చిన రోడ్డు మాట, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతూ మరి ఒక ప్రజాపతిగా ఉండవలసిన విలువల్ని కాలు రాసుకున్న పరిస్థితి బాధ కలుగుతుంది. ఒక ప్రజాపతిగా ఒకనాటి ప్రజాపతిగా ఒక పాలకులుగా భాగస్వామ్యం తీసుకున్న కార్యక్రమాన్ని ఈరోజు బాధ కలుగుతుంది. మరొకసారి మేము హెచ్చరిక చేస్తున్నాం, ఏదైతే అమరావతి ఉద్యమం 300 రోజులు ఉద్యమ చేసుకున్న సందర్భంలో వారికి మద్దతు పలుకుతా ఉన్నాం. అమరావతిని కొనసాగించండి, రాజధానిగా కొనసాగించండి, అట్లాగనే వివిధ అభివృద్ధి కార్యక్రమాలని కూడా కొనసాగించండి. రోడ్ల నిర్మాణం, ఈ రాష్ట్రంలో అనేక రోడ్లు ఇబ్బందికరమైన ప్రాణ హాని కలిగించే విధంగా ఉన్నాయి. నేషనల్ హైవేస్ కూడా మరి దుర్భిక్షంగా మరి రోడ్ల నిర్మాణం చేయవలసిన పరిస్థితి ఉంది. ఆ కార్యక్రమం కూడా చేయండి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. కోవిడ్ యొక్క కార్యక్రమం ఏదైతే ప్రాణహాని వేల రోజుకి 10,000 మంది, మినిమం 5,000 మంది, ఈరోజు తక్కువలో తక్కువ నెల నుంచి చూస్తే 30 రోజుల నుంచి చూస్తే రోజుకి 5,000 మంది కోవిడ్ బారి పడిన సందర్భంగా మీరు ఈరోజు కూడా కోవిడ్ బారిన పడిన వారికి మందులు ఇవ్వలేని పరిస్థితి ఉన్నారు. ఇమీడియట్గా మీరు మీ మంత్రి సంబంధిత మంత్రి కానీ మీరు కానీ మీ అధికారులు కానీ వారికి మందు ఇచ్చే పరిస్థితులు లేరు. ఇమీడియట్గా వారికి మందులు ఇచ్చే కార్యక్రమం చేపట్టండి. మొట్టమొదటిగా మీరు మందులు ఇచ్చే కార్యక్రమం హౌస్ క్వారంటైన్ వాళ్ళందరూ కూడా మందులు ఇచ్చారు, కానీ ఈరోజు మందులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీరు మందులు కొనుక్కోండి అని చెప్పే కార్యక్రమం కానీ, వారిని హాస్పిటల్ తీసుకెళ్తే ఖాళీ లేదని చెప్పే కార్యక్రమం కానీ అది తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల తరఫున ప్రజలు ఏదైతే భయభ్రాంతులు అవుతున్నారు కోవిడ్ వల్ల, వారందరూ కూడా ప్రాణాలని కాపాడమని ప్రజల తరఫున.